టాపిక్ ఛానల్ సభ్యులందరికీ సాదర స్వాగతం. దక్షయజ్ఞాన్ని భంగం చేసిన తరువాత మహాశివుడు చిన్న బాలుడిగా మారి కైలాసంలో దక్షిణామూర్తిగా తపస్సు చేస్తాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు దక్షిణామూర్తిని దర్శించి తనకు జ్ఞానబోధ చేయమని కోరతాడు. అందుకు పరమశివుడు బదులిస్తూ, త్రికూటాచలంకి వస్తే నీకు నేను జ్ఞానాన్ని ప్రసాదిస్తానని చెప్పడంతో బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి వెళ్ళి అక్కడ జ్ఞానం పొందుతాడు. ఆ ప్రదేశమే ఇప్పుడు కోటప్పకొండగా ఇక్కడ విరాజిల్లుతోంది. అంత మహత్త కలిగిన ఈ ప్రాంతాన్ని ఈరోజు మన టాపిక్లో భాగంగా మీ ముందుకు నేను తీసుకొని వస్తున్నాను. ఈ కోటప్పకొండకి వెళ్ళే దారి అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ మధ్యలో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రదేశమే కాలింది. ఇక్కడ నేను ఇదివరలో రెండు వీడియోలు మీకు చేశాను. ఒకటి యూనిక్ బర్డ్స్, రెండు వరల్డ్ ఆఫ్ ఫిషెస్. ఇక్కడ చిన్నపిల్లలతో ఎంజాయ్ చేయడానికి చాలా మంచి ప్రదేశం. మీరు కోటప్పకొండకి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఒక 2 అవర్స్ ఇక్కడ ఉండడానికి ప్లాన్ చేసుకోండి. ఈ కోటప్పకొండకి దగ్గరలో కొండకావూరు అనే ఒక గ్రామం ఉంది. దానిలో సుందుడు అనే ఒక యాదవుడు జీవించేవాడు. ప్రతిరోజు సుందుడు పశువుల్ని కాచుకుంటూ రుద్రకొండపై ఉన్న త్రికూటేశ్వరుని దర్శించి సేవిస్తూ ఉండేవాడు. కొంతకాలానికి సుందుడికి ఒక కుమార్తె జన్మించింది. ఆమెకి గొల్లభామ అనే పేరు పెట్టారు. గొల్లభామ మాత్రం చిన్నతనం నుంచి పరమశివుడి పట్ల అత్యంత భక్తి కలిగి ఉండేది. ఆమె ప్రతిరోజు రుద్రకొండపై ఉన్న పాత కోటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేస్తూ వచ్చేది. కొంతకాలానికి సుందుడికి ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆమె పేరు గొల్లభామ అని పెడతారు. గొల్లభామ మాత్రం చిన్నతనం నుండి పరమశివుడి పట్ల అత్యంత భక్తి కలిగి ఉండేది. ఆమె ప్రతిరోజు కొండపై ఉన్న ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉండేది. ఒకరోజు ఆ ఈశ్వరుడు గొల్లభామ భక్తిని పరీక్షించాలని నిర్ణయించుకుంటాడు. అలా పరీక్షించదలిచిన ఆ సర్వేశ్వరుడు గొల్లభామ కన్య అయినా సరే గర్భాన్ని ప్రసాదిస్తాడు. కానీ ఆమె గర్భంతో ఉన్నా సరే పరమేశ్వరుని కొలిచేందుకు ఆ కొండపైకి ఎక్కుతూ ఉండేది. ఎప్పటిలాగే ఆమె శివునికి నైవేద్యంగా ఒక చల్లని కుండలో పెరుగుని తీసుకుని వస్తూ ఆయాసంతో కొండ మెట్టుపై కూర్చుంటుంది. ఈలోగా ఒక కాకి ఆ కొండపై వాలి పెరుగుని మొత్తం నేనపాలు చేస్తుంది. తీవ్ర విచారంలో ఉన్న గొల్లభామ వద్దకు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో పరమేశ్వరుడు వచ్చి, ఆమె విచారానికి కారణమైనటువంటి కాకులు ఇంకా ఈ కొండపై వాలవని వరమిస్తారు. అందువల్లే అప్పటి నుంచి ఈ కోటప్పకొండపై
కాకులు వాలడం లేదని పురాణ కథనం. ఇప్పుడు కూడా మీరు చూస్తే కొండ దిగువ భాగంలో మీకు కాకులు ఉంటాయి, కానీ కొండ పైభాగంలో ఎక్కడా కూడా మీరు ఒక్క కాకిని కూడా గమనించలేరు. ఇది ఆ సర్వేశ్వరుడి మహత్యం. ఈ కోటప్ప కొండలో విశేషం ఏంటంటే, మీ కొండలో మీరు ఎటువైపు చూసినా సరే మూడు శిఖరాలు కనిపిస్తాయి. ఈ మూడు శిఖరాలని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా భావిస్తారు. అందుకే ఈ కొండకి త్రికూటేశ్వరం అనే పేరు. ఇక్కడ కొలువైన స్వామికి త్రికోటాచలేశ్వరుడు లేదా త్రికోటేశ్వరుడుగా పేరు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో మీరు సందర్శించవలసిన ముఖ్య పర్యాటక ప్రాంతాలలో ఇది ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన ప్రదేశం ఈ కోటప్పకొండ. కాబట్టి తప్పకుండా ఆ సర్వేశ్వరుణ్ణి మీరు దర్శించండి. ఇంకో విశేషం ఏంటంటే, మన భారతదేశంలోనే దక్షిణామూర్తిగా ఆ సర్వేశ్వరుడు కొలువై ఉన్న ఏకైక శివక్షేత్రం ఈ కోటప్పకొండ. ఈ ఆలయంలో ఉన్న ఇంకో విశేషం ఏంటంటే, ఈ ఆలయంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు. ఎందుకంటే శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా ఇక్కడ వెలిశాడు కాబట్టి. అందుచేతనే ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరగవు. ఇక్కడ మహాశివుణ్ణి పూజిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చెబుతారు. గురుబలం కారణంగా ఇతర గ్రహాల ప్రభావం మనిషిపై పడకుండా రక్షణ పొందుతారని ప్రతీతి ఉంది. అందుకే గురుగ్రహం అనుగ్రహం పొందాలంటే కోటప్పకొండ వెళ్ళి త్రికూటేశ్వరుణ్ణి సేవించాలని అంటారు. కాబట్టి ఆ స్వామిని తప్పకుండా గురుబలం కోసం ప్రార్థించండి. మహాశివరాత్రి సమయంలో ఇక్కడ జరిగేటువంటి ప్రబల ఉత్సవాన్ని తప్పనిసరిగా మీరు దర్శించాలి. అదొక ప్రత్యేకమైనటువంటి ఉత్సవం. కోటప్పకొండ తిరణాళ్ళు ఇలాగే ప్రసిద్ధి చెందింది. మామూలుగా కోనసీమలో సంక్రాంతికి ప్రబల తీర్థాలు జరుగుతాయి, కానీ ఇక్కడ ఈ కోటప్పకొండలో మహాశివరాత్రికి ప్రబల తీర్థం జరుగుతుంది. ఈ కోటప్పకొండకు మీరు చేరుకోవాలంటే ఇది గుంటూరు నుంచి 60 కిలోమీటర్ల దూరంలో, నరసరావుపేట నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి మీకు కారు, బస్సు సదుపాయాల ద్వారా మీరు చేరుకోవచ్చు. ట్రైన్ ద్వారా దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు గుంటూరు రైల్వే స్టేషన్లో దిగి రోడ్డు మార్గం ద్వారా కోటప్పకొండకి వెళ్ళవచ్చు. మీరు ఆ సర్వేశ్వరుని దర్శించి ఆయన కృపకి పార్థులవుతారని ఆశిస్తున్నాం. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. అలా నొక్కితే నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరో మంచి టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇట్లమీ శ్రీరామ్.